హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు పల్నాడు జిల్లాలోని గురజాల నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందరుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు సర్వే రిపోర్ట్ క్లియర్గా అర్థమవుతుంది. సరే, మరి గురజాల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా కాసు మహేష్ రెడ్డి గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా వై శ్రీనివాసరావు గారు పోటీ చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ గురజాల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 28,613 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 268,000 పైచిలకు మాటేనన్నమాట. సరే, ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలిసిస్ ప్రకారం గురజాల నియోజకవర్గాన్ని వైసీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి. ఇక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 175 నియోజకవర్గ సర్వే రిపోర్ట్స్ మన ఛానల్లో ఎవ్రీ 15 మినిట్స్ కి అప్లోడ్ చేస్తూనే ఉంటాం. మన జిల్లాకి సంబంధించిన వీడియోలను చూడాలంటే వాచ్ నెక్స్ట్ లోకి వెళ్ళండి. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోలు చూడాలి అంటే మై సజెషన్స్ చేయండి. అంతేకాదు ఈ వీడియోలని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.